బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టీడీపీ బీజేపీ మధ్య పొత్తు ఖరారైందా అంటే అవుననే ప్రచారమే జోరందుకుంది. బీజేపీకి 5 MP 9 MLA సీట్లు కేటాయించబోతున్నట్లుగా తెలుస్తోంది. దీంతోపాటు రేపు మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లబోతున్నారు చంద్రబాబు. బీజేపీ పెద్దలతో సమావేశం జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు పురంధేశ్వరి. సాయంత్రం ఢిల్లీకి పవన్ కళ్యాణ్ వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. సాయంత్రం బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరగబోతోంది. రాత్రి 9 గంటల తర్వాత పవన్ పురంధేశ్వరితో అమిత్ షా, జేపీ నడ్డాలు కీలక భేటీ నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. పురంధేశ్వరి కూడా మేఘాల మీద వెళ్ళినట్టుగా సమాచారం అందుతోంది. అంటే దాదాపు పొత్తు ఖరారు అయినట్టేనా అంటే అవుననే ప్రచారం జోరందుకుంది. అసలు ఇంతకీ హస్తంలో ఏం జరుగుతోంది? హస్తంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా హీట్ ఎక్కుతున్నాయనే చెప్పుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఉష్ణోగ్రతలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో పొత్తుల అంశం వస్తే కనుక ఆ హీట్ కూడా అదే స్థాయిలో ఉందనే చెప్పుకోవచ్చు. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, టీడీపీ బీజేపీ మధ్య పొత్తు దాదాపు ఖరారైందనే ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి ఎప్పటికల్లా అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది? ఎస్ సత్యన్న, వరుసగా ఈ రోజు ఉదయం నుంచి జరుగుతున్న వరుస పరిణామాలు చూస్తుంటే దాదాపుగా పొత్తు ఖరారైనట్టుగానే సమాచారం ఉంది. ఇప్పుడే మనకు అందుతున్న ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్, చంద్రబాబు రేపు మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. రేపు మధ్యాహ్నం చంద్రబాబు వెళ్తున్నారు. ఈ రోజు ఉదయాన్నే పురంధేశ్వరి హడావుడిన ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్స్ అన్నింటి కూడా కాల్ చేసుకుని ఢిల్లీకి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఢిల్లీ పెద్దలతో కలుస్తున్నారు. ఈరోజు సాయంత్రం కోర్ కమిటీ మీటింగ్ ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన పొత్తులు, అక్కడ జరుగుతున్న వ్యవహారాలు, అక్కడ ఏ విధంగా ఎన్నికల ప్రక్రియ జరగాలి, వీటి అన్నింటి మీద కూడా ఈరోజు సాయంత్రం 6 గంటలకి మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలో, మరోవైపు పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళినా కానీ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రాత్రి వస్తారా రేపు వస్తారా అనేది ఇంకా కొంత క్లారిటీ అయితే రాలేదు. కానీ చంద్రబాబు మాత్రం రేపు మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ఇవన్నీ వరుస పరిణామాలు చూసుకుంటే పొత్తు దాదాపుగా ఖరారైనట్టుగానే సమాచారం కనబడుతుంది. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 5 MPs 9 అసెంబ్లీ స్థానాలు, 5 మొన్నటి నుంచి మనం చెప్తూనే ఉన్నాం. 5 MP స్థానాలు ఖచ్చితంగా బీజేపీ అడుగుతోంది, ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి టీడీపీ కూడా ఉందని. సేమ్ అదే 5 MP స్థానాలు 9 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన పొత్తు దాదాపుగా ఖరారు కాబోతుంది. దీనికి సంబంధించి బహుశా రేపే అఫీషియల్ గా చంద్రబాబు వచ్చిన తర్వాత ఢిల్లీకి బీజేపీ నుంచి కూడా అఫీషియల్ ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం అయితే ఉంది. డేటా కూడా వాళ్లే ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది, ఏ స్థలాల నుంచి పోటీ చేయబోతుందో కూడా బీజేపీ నేతలు అక్కడి నుంచి ప్రకటించే అవకాశం అయితే ఉన్నట్టు చాలా తాజా సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ సాయంత్రం వెళ్తారా రేపు వెళ్తారా అనే అంశాన్ని కొంత ఇంకా క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. బహుశా రాత్రికి ఢిల్లీకి బయలుదేరతారు ముందుగానే అనే ఒక సమాచారం ఉంటున్నప్పటికీ ఇంకా అఫీషియల్ గా అది కన్ఫర్మేషన్ అయితే కాలేదు. ఈ రోజు ఇప్పుడు చంద్రబాబుది కూడా ఇందాకనే కన్ఫర్మ్ అయింది, రేపు మధ్యాహ్నం ఎటువంటి పరిస్థితుల్లో ఢిల్లీకి, ఆయన ఢిల్లీలో ఉంటారు రేపు మధ్యాహ్నానికి. సో రేపు చంద్రబాబు ఢిల్లీ పెద్దల్ని కలవబోతున్నారు. సో ఇవన్నీ ఈక్వేషన్ కి సంబంధించి దాదాపుగా ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి అయితే ఉంది. రేపు సాయంత్రానికల్లా కొత్త విషయం మీద ఒక క్లారిటీ వచ్చేసే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే దాదాపుగా 14 ఈ నెల 14 15 లోపల నోటిఫికేషన్స్ కూడా వస్తున్నాయని చెప్పి ఒక అంచనా వస్తున్న నేపథ్యంలో ఈ లోపల ఇవన్నీ కూడా క్లారిటీకి వచ్చేయాలి, ఇవన్నీ కూడా ఒక కృష్ణమోహన్. ఎందుకంటే ఎవరైనా సరే ముందుగా ప్లానింగ్ ఉంటుంది, కానీ ఆగమేఘాల మీద ఈరోజు పురంధరేశ్వరి వెళ్ళడానికి వెనకాల కారణం ఏమై ఉండొచ్చు? అలాగే పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరికీ భేటీకి సంబంధించి ఎస్తర్వాద మాట్లాడుకుంటే కనుక పురంధరేశ్వరి ఎందుకు ఇంత ఆగమేఘాల మీద వెళ్లాల్సి వస్తుంది? ఏమైనా క్లారిఫికేషన్ కానీ ఏమైనా క్లారిటీ కావాల్సి ఉండిందా అధిష్టానానికి, బీజేపీ అధిష్టానానికి? డెఫినెట్ గా ఉంటుంది కదా, ఖచ్చితంగా. ఎందుకంటే బీజేపీ పొత్తు ఆంధ్రప్రదేశ్ పొత్తు విషయం మీద ఏదో ఒకటి తేల్చాలని డిసైడ్ అయ్యి, సో వాళ్ళకున్న సమయభావం, వాళ్ళకు ఒకవైపు మోడీ చాలా బిజీగా ఉన్నారు, మోడీ వరుస సభలు ఉన్నాయి, వరుస ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చాలా టైట్, 13వ తారీఖు దాకా ఆయన టైట్ షెడ్యూల్. బహుశా ఆయనకున్న సమాచారము లేకపోతే అక్కడ ఉన్న పెద్దలు ఒకసారిగా ఈ రోజు రేపటి లోపల ఫైనల్ చేసేయండి అని ఒక సూచన మేరకే, సో ఇమీడియట్ గా పురంధేశ్వరిని ఢిల్లీకి రమ్మని చెప్పారు. ఇక్కడ ఆల్రెడీ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ పోస్ట్ పోన్ చేసుకుని ఆమె హడావిడిగా ఢిల్లీకి బయలుదేరిన పరిస్థితి. సో ఈ రోజు ఈవినింగ్ కూడా అక్కడ బీజేపీ పెద్దలతో ఆమె కూర్చునే ప్రయత్నం చేస్తున్నారు, మాట్లాడే ప్రయత్నం చేస్తారు. రేపు ఉదయం అనౌన్స్మెంట్, అంటే రేపు చంద్రబాబు కూడా ఢిల్లీకి వస్తున్నారు కాబట్టి పొత్తులో ఏ సీట్లు ఏ అంశాలు ఇవన్నీ కూడా ఒక క్లారిటీ రావాలి. ఎందుకంటే ఇక్కడ బీజేపీ నేతలు కూడా ఏ సీట్లు అడుగుతున్నారు, వేటి మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఏ నాయకుడు ఎక్కడ కూరుతున్నారు అనే అంశాలు కూడా ముందుగా వీళ్ళు మాట్లాడుకోవాలి. బీజేపీ తర్వాత ముందు మెంటల్ గా సిద్ధం కావాలి, ఆ కార్యకర్తలు
రాబోతున్నాను కృష్ణమోహన్. ఎందుకంటే ఒకవేళ వాటికి సంబంధించి ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తులో ఉన్న భాగంగా ఇద్దరిని ఒకసారి పిలిపించి మాట్లాడితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ముందుగా పవన్ కళ్యాణ్, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు, అంటే ఎక్కడ బీజేపీ ఏ విషయాల మీద ఇంకా ఆచితూచి వ్యవహరిస్తుంది, ఏ పాయింట్ మీద ఇంకా క్లారిటీ కోసం ఎదురు చూస్తుంది అనుకోవచ్చు ఇక్కడ కృష్ణమోహన్? ఇక్కడ ఒకటి, బీజేపీ ముందుగా మాట్లాడుకోవడంలో వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటది. ఎందుకంటే పురంధేశ్వరుని పిలిచి ముందు మాట్లాడుకోవడం ఒక స్ట్రాటజీ. యాక్చువల్ గా పొత్తుకు సంబంధించి ఆమె రాష్ట్ర అధ్యక్షురాలుగా ఇక్కడ ఉన్నారు. ఆమెతో మొన్న వరుసగా ఇక్కడ 2 రోజుల పాటు ఉత్తరాంధ్ర, తర్వాత రాయలసీమ, అన్ని ప్రాంతాలకు సంబంధించిన నాయకులతో భేటీ అయ్యారు. శివప్రకాష్ జీ వచ్చారు ఇక్కడ, వాళ్ళందరూ కూడా దానికి సంబంధించిన నేతలందరితో కూడా మాట్లాడుకున్నారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఎవరు ఏ స్థానాల నుంచి ఇంట్రెస్ట్ ఉన్నారు, ఇవన్నీ కూడా శివప్రకాష్ కూడా ఇక్కడ ఉన్న నేతలందరితో 1-to-1 కూర్చొని మాట్లాడిన పరిస్థితి ఉంది. తర్వాత అందరు గ్రూప్ గా మాట్లాడిన పరిస్థితి ఉంది. దాంట్లో భిన్న అభిప్రాయాలు చెప్పారు. కొంతమంది పొత్తులో ఉండాలన్నారు, కొంతమంది పొత్తు అవసరం లేదన్నారు, కొంతమంది పొత్తు ధర్మం పాటించలేదు, చంద్రబాబు మన పొత్తు కావాలనుకుంటున్నప్పుడు మన పొత్తు లేకుండానే వాళ్ళిద్దరు సీట్లు ఎలా ప్రకటిస్తారని చెప్పి కొంతమంది నేతలు అడిగారు. ఇవన్నీ బీజేపీలో ఇంటర్నల్ గా జరిగిన ఇష్యూస్. వాటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పురంధేశ్వరుడికి ఖచ్చితంగా బీజేపీ పెద్దలకి అధిష్టానానికి తెలియజేయాలి. సో ఆ యాంగిల్ లోనే ఆమెను ముందుగా పిలిపించారు. అసలు ఏమనుకుంటారు, బీజేపీ పార్టీలో ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది, అసలు ఏం విషయాలు ఉన్నాయి, ఏ నాయకుడు రేపు ఒకవేళ పొత్తులో పాల్గొంటే ఎవరెవరికి ఎక్కడెక్కడ సీట్లు ఇవ్వాలి, ఆ సీట్లకు సంబంధించి వాళ్ళ స్టేటస్ ఏంటి, వాళ్ళకి శక్తి ఉందా, నిజంగానే వాళ్ళు పార్టీకి పనిచేశారా, లేదు పార్టీ తరఫున ఏంటి వాళ్ళ పరిస్థితి, ఎన్ని అంశాలు కూడా చర్చించుకునే పరిస్థితి. ఇక పవన్ కళ్యాణ్ అంటారా, బీజేపీ ఒకటే చెప్తుంది పవన్ కళ్యాణ్ ఇప్పటికీ మాతో పొత్తులోనే ఉంది అని చెప్పి బీజేపీ చెప్తుంది. కానీ ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ నేను బీజేపీతో లేను అని చెప్పలేదు, బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ మాతో లేడు అని చెప్పలేదు. సో కాబట్టి పవన్ కళ్యాణ్ కొద్దిగా ముందుగా పిలిచే పరిస్థితి ఉండొచ్చు. కాకపోతే పవన్ కళ్యాణ్ ప్రోగ్రామ్ ఇంకా డిసైడ్ కాలేదు. బహుశా పవన్ కళ్యాణ్ ఈ రోజు రాత్రికి వెళ్తారా, రేపు వెళ్తారా అనేది ఇంకా కొంత డైలమాలో ఉంది, అది ఫైనల్ కాలేదు. సో ఒకవేళ నిజంగా ఈ రోజు రాత్రికి వెళ్లాల్సి వచ్చి అతను కానీ కన్ఫర్మ్ అయితే ఖచ్చితంగా వెళ్తే కూడా ఆయనతో అంటే అంటే ఇక్కడ ఒక చిన్న మాట కనిపిస్తుంది. అంటే పురంధరేశ్వరితో మాట్లాడబోతున్నారు, ఇప్పటికే హైకమాండ్ కి సంబంధించి వాళ్ళ స్కెడ్యూల్ టైట్ గా ఉంది. ఇటువంటి పక్షంలో పురంధరేశ్వరి నుంచి దాదాపు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే అప్పటికీ ఏమైనా అనుమానాలు మిగులుంటే కనుక ఇద్దరిని పిలిపించి మాట్లాడి అప్పుడు ఖరారు చేసే అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే ఒక టైట్ షెడ్యూల్ కనిపిస్తుంది, ఒక పక్క ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. యా సత్యం. ఇప్పుడు బేసిక్ గా ఆ నేపథ్యంలోనే చంద్రబాబు కూడా రేపు మధ్యాహ్నం వెళ్తున్నారు. చంద్రబాబు రేపు మధ్యాహ్నం ఢిల్లీకి రమ్మని చెప్పడంలో కూడా కారణం అదే. ఇప్పుడు వీళ్ళు ఎంతవరకు వాళ్ళు అడిగిన స్థానాలు ఇవ్వగలరా, లేదా ఇస్తే ఈ స్థానాలకు సంబంధించి ఏ అంశాలు ఉన్నాయి, ఏంటి అసలు అక్కడ ఉన్న ఇంటర్నల్ గా ఏదైనా ఇష్యూ వచ్చే పరిస్థితి ఉందా, లేదు క్లారిటీగానే ఉన్నాయి, మేము ఆల్రెడీ ఈ సీట్ బీజేపీకి అని చెప్పేశాం, లేదు ఈ పలాని సీట్లు బీజేపీకి అని మా ఇంటర్నల్ గా మేము మా నాయకులకి మా క్యాడర్ కి చెప్పేశాం కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు అని చెప్పే ఒక క్లారిటీ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న బీజేపీ ఇప్పుడు పవర్ఫుల్ గా ఉన్న ఇప్పుడు బీజేపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంతో కలిసి లేదు జనసేన పొత్తులో కలిసి పోటీ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ఇక్కడ రేపు ఆ సీట్లు ప్రకటించిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం జనసేన ఆ సీట్లు నాది నాకు ఇవ్వకుండా మీరు వేరే వాళ్ళకి ఇచ్చారని ఆ రప్చర్ జరగకూడదు. బీజేపీ కోరుకుంటుంది అది. సో మా సీట్ని మీరు క్లారిటీగా ఉంచారా, లేదా మా సీటు వ్యవహారంలో ఆ రోజు బీజేపీలో మా క్యాండిడేట్ని ప్రకటించేటప్పుడు అటువైపు జనసేన నుంచి కావచ్చు, అటువైపు తెలుగుదేశం నుంచి కావచ్చు, అక్కడున్న క్యాడర్ కావచ్చు, లేకపోతే అక్కడున్న నేతలు కావచ్చు మా సీట్లని బీజేపీకి ఎలా ఇస్తారు అనే ప్రశ్నించే పరిస్థితి ఉండకూడదు. ఆ దిశగానే ఇంతసేపు ఈ కసరత్ అంతా కూడా ఇన్ని రోజులు జరిగిన కసరత్తు కూడా చంద్రబాబు కూడా చాలా మందికి తెలుగుదేశం నేతలకి కొన్ని సీట్ల విషయంలో చాలా క్లియర్ గానే చెప్పినట్టుగా మీరు ఇది బీజేపీ కోరుకుంటుంది, ఇది బీజేపీకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది, అందుకోసమే ఈ సీట్లు బీజేపీకి ఇస్తున్నామని చెప్పిన పరిస్థితి కూడా ఉంది. సో ఇవన్నీ సిచ్యువేషన్స్ ఏంటంటే ఒక్కసారిగా ఇప్పటికిప్పుడు కూర్చొని ఫైనల్ ఇచ్చేస్తే రేపు ఉదయాన్నే ఇప్పుడు మనం చూసాం నిన్న తెలుగుదేశం జనసేన లిస్ట్ వచ్చిన తర్వాత ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి లో జరిగిన పరిస్థితులు చూసాం. పవన్ కళ్యాణ్ జనసేన నేతలందరూ ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి ఉంది, చాలా మంది కొంత డిస్టర్బెన్స్ జరిగిన పరిస్థితి. కానీ అటువంటి డిస్టర్బెన్స్ ఇప్పుడు మళ్ళీ బీజేపీకి ప్రకటిస్తున్నప్పుడు ఆ డిస్టర్బెన్స్ రాకూడదు అనేది బీజేపీ ఆలోచన. ఆ దిశగానే వీళ్ళు ముందుగానే ఈ వ్యవహారాన్ని అంతా కూడా చూసుకుంటున్నారు. అందుకే ముందు పురంధేశ్వరిని పిలిచారు. ఈ రోజు సాయంత్రం రాత్రి లోపల ఒక అంచనాకు వస్తుంది. ఈ అంచనాలో దాదాపుగా ఎక్కడెక్కడ సీట్లు ఏ సీట్లు కూడా బీజేపీకి కోరుకుంటుంది, ఏమి ఫైనల్ అవుతాయి ఖచ్చితంగా. అంటే మనకున్న సమాచారం ప్రకారం బీజేపీ కోరిన ఎంపీ సీట్లు ఏవైతే ఉన్నాయో అవి డెఫినెట్ గా తెలుగుదేశం ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కారణం ఏంటంటే దాంట్లో వేరే ఆప్షన్ లేదు. చంద్రబాబుకి
బీజేపీతో పోవాలని నిర్ణయించుకున్నారు, ఆయన పోవాలనుకుంటున్నారు. ఆయన కూడా మాకు బీజేపీ ఉంటే ఒక బలం, ఒక రేపు ఎలక్షన్స్ లో మాకు ఒక బలం చేకూరుతుంది అని ఒక వ్యూహంలో ఉన్నారు. కాబట్టి సచ్చినట్టు అక్కడ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది బీజేపీకి. బీజేపీకి 5 సీట్లు 5 MP సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే ఖచ్చితంగా 5 MP సీట్లు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అయితే ఇంకొకటి లాజిక్ ఏంటంటే, జనసేనని బీజేపీని రెండు ఒక పొత్తులో భాగంగా చూసుకుంటున్నారు. చంద్రబాబు కూడా ఒక మాట మొన్న లిస్టు ప్రకటించే రోజు కూడా, అభ్యర్థుల ప్రకటన రోజు కూడా ఒక మాట చెప్పారు, మాది ఒకటైతే జనసేన బీజేపీ రెండు కూడా కలిపి. అందుకే పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట చెప్పారు, జనసేన దీంట్లో రెండిట్లో కూడా దాదాపుగా 40 సీట్లు మేము కోరుకున్నాం, ఈ 40 సీట్లలో మేము జనసేన బీజేపీ కూడా కొన్ని సీట్లు ఇవ్వాలి కాబట్టి మా సీట్ల శాతాన్ని మేము దించుకున్నాం, అందుకే 24కి పరిమితం అయ్యామని చెప్పారు. సో అంత ఒక క్లారిటీ ఉంది. అంటే బీజేపీ జనసేన రెండు ఒక పొత్తులో ఉన్నాయి, ఆదర్శగానే ముందుకు పోతానని ఒక చర్చ అయితే వాళ్ళిద్దరు ఒక క్లారిటీలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం సాయంత్రం పవన్ కళ్యాణ్ వెళ్తారా ఢిల్లీకి అనేది కొంత చర్చ జరుగుతోంది. కాబట్టి ఒకవేళ పవన్ కళ్యాణ్ వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్కి ముందుగానే అరబై మనం ఈ సీట్లలో మనం ఇస్తున్నాం కొన్ని సీట్లు, ఈ సీట్లు మనం కోరిన పరిస్థితి ఉంటుందని కొంత చర్చ కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితి అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. లేదు అనుకుంటే రేపు ఇద్దరు చంద్రబాబు ఎట్లా రేపు మధ్యాహ్నం ఖరారు అయింది కాబట్టి చంద్రబాబుతో పాటే పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళే పరిస్థితి అయితే స్పష్టంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఈ రోజు వెళ్తారా రేపు వెళ్తారా అనేది కొంత డైలమా ఉంది. తప్పితే మిగతా అంతా కూడా పిక్చర్ అయితే క్లారిటీగా ఉంది. బీజేపీ జనసేన తెలుగుదేశం పొత్తులోకి బీజేపీ కూడా చేరబోతుంది. మరోవైపు 5 MP సీట్లు 9 అసెంబ్లీ స్థానాలకి దాదాపుగా ఖరారు అన్నట్టుగానే పక్కా సమాచారం అయితే అందుతోంది. సచిన్ రైట్ రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ కీలకమైన పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి చోటు చేసుకోబోతుంది. అంటే దాదాపు అవునని సమాధానం వినిపిస్తోంది. టీడీపీ బీజేపీ మధ్య పొత్తు ఖరారైనట్టుగా తెలుస్తోంది. దాదాపుగా ఇటువంటి ప్రచారం జోరందుకుంది. బీజేపీకి 5 MP 9 MLA సీట్లు ఇచ్చేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు బీజేపీ పెద్దలతో ఆయన సమావేశం కాబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు పరంధేశ్వరి. సాయంత్రం ఢిల్లీకి పవన్ కళ్యాణ్ వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సాయంత్రం కానీ లేదా రేపు చంద్రబాబుతో కలిసి మధ్యాహ్నం కానీ ఢిల్లీ టూర్కి వెళ్ళబోతున్నారు, ఢిల్లీకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది పవన్ కళ్యాణ్. సాయంత్రం బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరగబోతోంది. రాత్రి 9 గంటల తర్వాత పురంధేశ్వరితో ఒకవేళ వెళితే పవన్ కళ్యాణ్తో కూడా, వీళ్ళిద్దరితో అమిత్ షా జేపీ నడ్డా కీలక భేటీ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది.